కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకంగా తీసుకుంది ఎన్నికల్లో కనీస పనితీరు మెరుగుపరచుకోకపోతే తమ పక్షాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా తమను నమ్మే పరిస్థితి లేదని అర్థం చేసుకుంది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీతో నేరుగా జతకట్టేందుకు ప్రాంతీయ పార్టీలు భయపడే పరిస్థితి నెలకొంది కాంగ్రెస్తో జత కడితే తాము కూడా మసైపోతామన్న ఆందోళనలో చాలా పార్టీలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ అనుభవం పూర్వ వైభవం రావాలంటే వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిభ కనబరచాల్సిందే అందుకే రీసెంట్ గా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు తాను చెప్పిందే వేదమని తన మాటే శాసనమని ఓపెన్ గా చెప్పేశారు తన పూర్తి కాలపు అధ్యక్షతని తానేనని ఇందులో అనుమానం లేదని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేదేదని సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలకి హెచ్చరికలు ఇచ్చారు ఈ హెచ్చరికలు ఇరవై మూడు మంది ఎదురు తిరిగిన నేతలను ఉద్దేశించిందనని అందరికీ తెలిసిందే జీ ట్వంటీ త్రీ నేతలు కొంతమంది మోడీ మాయలో పడ్డారని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది అసమ్మత నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇలాంటి అలజడులు సృష్టించకుండా పార్టీని ఇబ్బంది పెట్టకుండా సోనియా గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని వాడుకున్నారు ఏదైనా సమస్యలుంటే నేరుగా తనతో చర్చించాలని మీడియాకి ఎక్కొద్దని సోనియా కటువుగా అన్నారంటే ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల మీద ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం అవుతుంది తన కుమార్తె కుమారుడు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కొందరు నేతలు వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని సోనియా గాంధీ భావిస్తున్నారు అందుకే సమిష్టిగా పనిచేసిన సమయం ఇది అని నేతలకు ఆమె క్లాస్ పీకారు పార్టీ విజయం కోసం పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందని ఓపెన్ గా చెప్పేశారు మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చూపేలానే ఉంది అయితే ఏపీ విషయానికి వస్తే చంద్రబాబుతో ముందుకెళ్లాలా జగన్ తో ముందుకెళ్లాలా అనే విషయంలో మమతా బెనర్జీ అలాగే సోనియా గాంధీ కూడా జగన్ కి షాక్ ఇస్తూ ఖచ్చితంగా చంద్రబాబుతోనే ముందుకెళ్లాలనేటువంటి విషయాన్ని కొండ బద్దలు కొట్టేశారని దాంతో ఈ వ్యవహారం ఇంటర్నేషనల్ అంశంగా మారినా లేక నేషనల్ అంశంగా మారినా కాంగ్రెస్ పార్టీతో ఏపీ వరకు ముందుకెళ్లేదు చంద్రబాబునని అంటున్నారు